అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మిర్యాలగూడెం ఆ పట్టణాలలో కూడా ముఖ్యమంత్రి గారు దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ సీజన్కు మాత్రము రైతు భరోసా ఉండదు, రబీకి వచ్చే రబీకి కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా రైతన్నలు మాత్రం ఆందోళన చేస్తూ కూడా మొత్తం రోడ్లపైకి వచ్చి కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. సబ్ కమిటీ వేశాము, సబ్ కమిటీలో వచ్చిన నివేదిక ఆధారంగా కూడా వచ్చే రబీ కాలానికి రైతు భరోసా వేస్తామన్నాడు కూడా చెప్పిన క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు కూడా రోడ్లపైకి వచ్చుకుని నిరసన తెలుపుతున్నారు. అదేవిధంగా మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో పాటు రైతులు కూడా పెద్ద వచ్చి నిరసన తెలుపుతూ కూడా రాస్తా రోకు నిర్వహించారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ కూడా దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ మొత్తం కూడా ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఇచ్చిన హామీ అన్నీ కూడా నెరవేర్చాలని చెప్తున్న పరిస్థితి ఉంది. రుణమాఫీ కూడా ఎక్కడనన్నా 50% కన్నా ఎక్కువ రుణమాఫీ జరిగితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటామని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని కూడా రైతులను ఆదుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా వరి నాట్లు మొత్తం కూడా వేసిన కూడా అయిపోయాయి. వరి కోతలు కూడా వచ్చే క్రమంలో కూడా ఇంతవరకు కూడా రైతు భరోసా రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తాను కూడా ఇవ్వాలని కూడా భాస్కర్రావు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మిర్యాల కూడా మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశంతో ఇలా మొత్తం రైతు భరోసా ముఖ్య మన వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా ఇవ్వలేమని ఇలా అనౌన్స్ చేసి ఈ పంటకి ఎగ్గొడుతున్నాం, వచ్చే పంట నుంచి పరిశీలన చేస్తాం కమిటీతో అని చెప్పి ఆలోచన చేస్తున్నా. మరి చెప్పిన విషయం మీద ఇలా రైతురంగం అంతా కూడా తెలంగాణ రైతాంగం అంతా ధర్నా చేస్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా ఒకటే మనవి చేస్తున్నాం. చేతగాని ముఖ్యమంత్రి, మాటలు దారేసి ముఖ్యమంత్రి, ఎందుకు హామీలు ఇచ్చినావు? ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నావు. అన్ని హామీల్లో విఫలమైనవు. దాని పేర్లు హైడ్రాని పేరు పెట్టి దీన్ని ఎంత మళ్లించాలి, ప్రజల యొక్క మనసులు మళ్లించాలని చూస్తున్నావు. కానీ అది నీ తప్పుడు ఆలోచన, నీ యొక్క ఆలోచన దుర్మార్గం అయింది. రైతు భరోసా ఏమంటే ఇవ్వాలి, రుణమాఫీ 50% కూడా చేయలేదు. మరి జిల్లా మంత్రులు మీరు ఎక్కడికైనా మీ ఇష్టం వచ్చిన కాన్స్టిట్యూన్సీలో మీ కాన్స్టిట్యూన్సీలోని ఏదైనా ఊరికి పోయి పరిశీలన చేద్దాం పండి. మరి ఏదన్నా 50% కన్నా ఎక్కువ రుణమాఫీ అని అయిందంటే మేము అందరం శాశ్వతంగా మీకు మేము రాజకీయాలను తప్పుకుంటాం. కానీ చేతగాని ముఖ్యమంత్రులు చేసినామని దాటేసుకుంటూ ఒట్టి ప్రగల్భాలు పలికే దానికన్నా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి చేసి రైతాంగం కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, రైతాంగం అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మాపు కావాలని చెప్పి రైతు భరోసా అంటే ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా ఒత్తిడి ఇవ్వాలి. కానీ ఒట్టిగా మెప్పు కోసం అని చెప్పి తప్పుడు వాగ్దానాలని మీరు దాటేసుకుంటూ పోతే ప్రజలు మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. రైతు భరోసా ఇచ్చేదాకా, రైతు రుణమాఫీ అయ్యేదాకా, రైతు 500 రూపాయల బోనస్ మద్దతు చెల్లించేదాకా రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ మేము పోరాడుతూనే ఉంటామని కూడా మనవి చేస్తున్నాం. రైస్ మిల్లర్స్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు రైతులను ఇబ్బంది పెట్టకుండా మీరు సరైన ధరకి మీరు సన్నధాన్యాన్ని కూడా సరైన ధరకి మీరు కొనాలి. గవర్నమెంట్ లాగా మీరు కూడా మోసం చేస్తే రైతులు తిరగబడతారు. జాగ్రత్తగా మీరు కూడా ఆలోచన చేసి ముందు రైతులకు సహాయకారిగా ఉండాలని చెప్పి కోరుతూ రేవంత్ రెడ్డికి మరొకసారి చేతగాని రేవంత్ రెడ్డి ఎమ్మటే ఈ యొక్క అమలు చేయలేని రేవంత్ రెడ్డి అన్నిటి కూడా పదవి నుంచి దిగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటి ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి అన్ని కూడా దొంగ మాటలు చెప్పి ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారములకు వచ్చి ఇలా రైతులను అడ్డి విరుస్తున్నాడు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి ఇలా 10 రూపాయలు కూడా ఇవ్వకుండా మేము రైతు భరోసా ఇయ్యలేము అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆడవాళ్ళు 2,500 రూపాయలు ఇస్తామనగానే మరి అంతే వెంటనే మరి తుల బంగారం ఇస్తాం మేము అని చెప్పేసి మరి ఆడపడుచులకు ఇస్తామని చెప్పంగానే మరి ఓట్లు వేసారు. ఈరోజు రేవంత్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నారు. మరి అలా ఓట్లేసి గెలిపించుకుంటే అందరు నోట్లో కూలుస్తున్నాడు. ఈ గుంపు మేస్త్రి ఇండ్లు కట్టేటైనా కాదు, ఇండ్లు కూల్చేటైనా రైతుల నోట్లే మట్టి కొట్టేటైనా కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పాలి. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరు కూడా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి వెంటనే రుణమాఫీ చేయాలి. అదేవిధంగా మరి రైతు భరోసా వేయాలి, లేదంటే మా ఉద్యమం ఉధృతం చేస్తాం కాబట్టి వెంటనే రుణమాఫీ వేయాలని హెచ్చరిస్తా ఉన్నాం. మూసిరెడ్డి గారు గత సంవత్సరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో
రైతులకు రుణమాఫీ రైతు బంధు ఇవన్నీ అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రభుత్వానికి వచ్చిండు మరి తుమ్మలనాయశరావు మంత్రి గారు ఈ రోజున మేము సాగు చేస్తున్న రైతులకే రుణమాఫీ ఇస్తామని అబద్ధపు మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తుండు మరి నిజంగా ఎక్కడ సాగు అంటే ఎక్కడ చేస్తారు కాలువల కింద ఇవాళ రైతులు సాగు చేసే పరిస్థితి ఉంది కేసీఆర్ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక ఇవాళ డ్యాములు నింపడం వల్ల ఇవాళ తాగునీరు సాగునీరు ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు తక్షణం అది మానేసి చేయాలని ఈ రోజున మరి ఈ యాయరగుట్ట మండలంలో మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ప్రభుత్వము ముఖ్యమంత్రి కాదు స్థానిక ఎమ్మెల్యే కూడా మరి ఇక్కడ నియోజకవర్గంలో తను అవగాహన లేకుండా తిరుగుతున్నాడు ముందు రైతులకు న్యాయం చేసేలాగా రుణమాఫీ చేసేలాగా ఆయన కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు తెలంగాణలో మరి ఒక దొంగ పరిపాలన జరుగుతూ ఉంది మరి తెలంగాణ అనేటంటే మరి ఎంతో కష్టపడి ఎన్నో ఉద్యమాల ద్వారా మరి మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెస్తే ఇవాళ అధికారంలోకి వచ్చి మరి దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ మరి రైతులను ప్రజలను మోసం చేస్తూ ఉంది దీనికి నిరసనగా ఈరోజు యాదగిరిగుట్ట పట్టణంలో మరి రాష్ట్రరోకా చేపడతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్రరోకా చేపడతా ఉన్నాం మరి ఇవాళ ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని విమర్శ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తానని మరి నేటి వరకు కూడా రుణమాఫీ సరిగా చేయలేదు మరి రైతు బంధు ఇస్తాను కూడా మరి రైతులకు సరైన రైతు రీతిలో రైతు బంధు ఇవ్వట్లేదు మరి దొంగ హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారులు మరి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మరి యొక్క ప్రభుత్వాన్ని గద్దదించడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం చెప్తుందని తెలియజేస్తూ మరి దొంగ హామీలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి సర్కారును మరి కూల్చడం కోసం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది మరి ఇవాళ రైతు బంధు ఇవ్వలేదు రైతు రుణమాఫీ చేయలేదు తులం బంగారం ఇవ్వలేదు మరి మహిళలకు స్కూటీ ఇస్తాని స్కూటీ ఇవ్వలేదు మరి దొంగ హామీలు ఇచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు గద్దె దిగడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.